కరెన్సీ పేరుతో భారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎక్స్సీఎస్పీఎల్ కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 90 రోజుల్లో 4 లక్షల రూపాయలు వస్తాయంటూ కస్టమర్లకు కంపెనీ ఆశ చూపింది. 90 రోజుల్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు 4 రెట్లు ఎక్కువ ఇస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేశారు. ఎక్స్సీఎస్పీఎల్ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు బాధితులు. గోఫ్లో ఎక్స్ అండి యాప్ అయితే ఇది. దీంట్లోనే మొత్తం అకౌంట్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. విడిగా అనేది మనీ ఏం కనిపించదండి, దీంట్లోనే చెక్ చేసుకోవాలి అన్ని. మేము ఒక్కోసారి యాప్ కూడా పనిచేయదండి. మేము గట్టిగా ఆఫీస్కి వచ్చి మాట్లాడామంటే యాప్ను కూడా ఆపేస్తున్నారు. మా అకౌంట్స్ ఇవ్వండి, చూడండి మీరే చూడండి. మా అకౌంట్స్ లో మనీ 0 చేయడం, మమ్మల్ని అలా బెదిరించడం అలా చేస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎక్స్సీఎస్పీఎల్ కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 90 రోజుల్లో 4 లక్షల రూపాయలు వస్తాయంటూ కస్టమర్లకు కంపెనీ ఆశ చూపింది. 90 రోజుల్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు 4 రెట్లు ఎక్కువ ఇస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేశారు. ఎక్స్సీఎస్పీఎల్ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు బాధితులు. ఇవ్వండి, చూడండి మీరే చూడండి. మా అకౌంట్స్ లో మనీ 0 చేయడం, మమ్మల్ని అలా బెదిరించడం అలా చేస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎక్స్సీఎస్పీఎల్ కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏంటి నయా మోసం? చెప్పేటటువంటి మాట ఒకటే, మా దగ్గర డబ్బులు పెట్టండి, పెట్టిన డబ్బులకి మీకు అంతకు అంత, అది కూడా చెప్పేటటువంటి వచనం ఏదైతే ఉందో ఆ వచనం కూడా చాలా నమ్మకంగా చెప్తారు. వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఏదైతే ఉంటాయో ఆ మాటలు వింటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు అంతకు అంత వస్తుంది అని గౌరవకు వెళ్ళిపోయి సాధించింది. సో అదేవిధంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారం పైన పోలీసులకు గతంలోనే అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆ ఫిర్యాదులు అందుకున్నటువంటి పోలీసులు ఈ నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని అన్నిటి మీద కూడా వాళ్ళు కేసు అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. ఇలా ఎంక్వైరీ మొదలు పెట్టినటువంటి క్రమంలోనే ఒకటి కాదు ఇద్దరు కాదు అనేక మంది బాధితులు ఈ మొత్తం బాధితులంతా ఉన్నారని ఐడెంటిఫై చేసినటువంటి పోలీసులు చూశారు వీళ్ళు ఏ విధంగా మొత్తం వ్యవహారం అంతా కూడా నడుపుతారు అనే దానికి సంబంధించి పక్క ప్లాన్ చేశారు. మొత్తానికైతే నిన్న ఈ మొత్తం గ్యాంగ్ సంబంధించి, క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్ సంబంధించినటువంటి మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్తారు. వీళ్ళు కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో ఆ ఏజెంట్లందరూ కూడా చాలా వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అక్కడ కార్యాలయాలు ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ద్వారా కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే మిడిల్ క్లాస్ కావచ్చు లేకపోతే పూర్ పీపుల్ ఎవరైతే వారందరినీ కూడా టార్గెట్ చేయడము, మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటే మీరంతా కూడా ఒక మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళకంటూ కూడా ఏది ఏర్పాటు చేసేటటువంటి మీటింగ్స్లో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళందరినీ కూడా నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హై లెవెల్లో ప్రాఫిట్లు తీసుకున్నారంటూ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ అనేక మందిని దగ్గరించుకుని 2 లక్షల రూపాయలు అయితే వసూలు చేశారు. మొత్తానికి నిన్న అరెస్ట్ అయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మీడియా ముందుకు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో ఆ మోసానికి సంబంధించి పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మధు, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 4 లక్షల రూపాయలు ఇస్తామనడం అంటే 4 రెట్లు ఎక్కువ ఇవ్వడం అంటే ఇలాంటి మాటల్ని ఎలా నమ్మారు ఏజెంట్స్ అయినా కూడా? అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఒకరు వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చినటువంటి వాళ్లకు అందరినీ కూడా ఒక 10 మందిని 20 మందిని కూర్చోబెడతారు, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ అంతటిని ఏర్పాటు చేసిన తర్వాత
ఎవడో తెలియని ఒక ముక్కు ముఖం తెలియని ఒక వెస్ట్ ఫెల్ ఒక వరస్ట్ పర్సన్ వెస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాడు ఒక సూటు బూటు వేసుకొని చాలా అఫీషియల్గా చాలా డిగ్నిటీగా స్టేజీ మీదకి వెళ్ళి నేను ఒకప్పుడు పాలమ్మేటోడిని, నేను ఒకప్పుడు బిస్కెట్లు అమ్ముకునేటోడిని, నేను ఒకప్పుడు కూరగాయలు అమ్ముకునేటోడి ఇలా అనేక రకాలు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నాకు ఒక్కసారిగా లైఫ్ టర్న్ అయిపోయింది. అలా ఉండేటువంటి అంటే ఆ ఫోటోలు చూపించడం స్క్రీన్ మీద ఆ ఫోటోలన్నీ కూడా వేస్తారు, ఆ మీటింగ్లో చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా ఇలానే ఇప్పుడు ఉన్నారు, కానీ ఒక్కసారిగా ఇందులోకి ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ లైఫ్ అంతా కూడా మారిపోతుంది అంటూ వాళ్ళు చెప్పే ఆ మాటలు విన ఎవరికైనా సరే ఆ సైకలాజికల్ థాట్ ఆ మీటింగ్లో ఉన్నంతసేపు ఆ మీటింగ్లో జరుగుతున్నంతసేపు వాళ్ళు విన్న తర్వాత ఆ ఎవడో గొట్టం తెలియని ఒక వ్యక్తి వచ్చేసి స్క్రీన్ అలా స్టేజ్ మీద నిలబడి నా లైఫ్ ఇది, నేను ఇప్పుడు ఇలా ఉన్నానని ఒక్కసారిగా చెప్పడంతో చాలామంది కూడా మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఓ నీ మేము కూడా మా లైఫ్ కూడా ఇలా టర్న్ అయిపోతుంది అని అంటారు. కానీ అతను ఎవరైతే చెప్పేటటువంటి అతను ఉన్నాడో అతను ఒకసారి కోటు విప్పితే వెనకాలన్నీ కూడా మళ్ళీ అతను హోల్సే ఆ లోపల చొక్కా కూడా అన్ని హోల్సే ఉంటాయి. పైకి మాత్రమే నిగనిగలాడేటటువంటి అటువంటి కోట్లు వేసి పైకి డ్రామాలు చేస్తారు. ఇవన్నీ ముఠా ఉన్నటువంటి పనులేవి. నాట్ ఓన్లీ ఇది క్రిప్టోకరెన్సీ ఇది ఒక్కటే కాదు, ఇటువంటి మోసాలకు పాల్పెట్టేటువంటి గ్యాంగ్స్ హైదరాబాద్లో చాలా వరకే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు 1 లక్ష పెడితే ఇన్ని రోజుల్లో ఇన్ని నెలలో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మంత్స్లోనే మీకు దానికి డబల్కి డబల్ 1 లక్షకు 4 లక్షలు అంటే ఎవరికైనా సరే కూర్చొని 1 లక్షకు 4 లక్షలు రావడమా? ఇలా చాలామంది మైండ్లోకి ఈ అది ఒక ఆ మాట అనేది మైండ్లోకి అలా గుచ్చుకోబోతుంది. సో కామన్ పీపుల్ ఎవరికైనా సరే 1 లక్షకు 4 లక్షలు వస్తుంది కదా, ఇది పెద్ద సంస్థ కదా, మీటింగ్లో కూడా మనం వెళ్ళాము, అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి పోతారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, సో ఇది ఇంతా కూడా ఇక్కడే ఉంటుంది, బాండ్ పేపర్లు రాసిస్తారు, వీళ్ళు ప్రామిసరీ అన్నీ ఉంటాయి కదా, మనకేం భయం అంటూ కూడా వాళ్ళు ఇలా పెట్టేస్తారు. తీరా ఒక్కసారిగా డబ్బంతా కూడా 1 లక్ష 1 లక్ష 50 వేలు 10 వేలు 20 వేలు 2 లక్షలు ఇలాన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఆ డబ్బునంతటినీ కూడా తీసుకుని వీళ్ళు ఉడాయించడం లేదా ఆ మొత్తం గ్యాంగ్ సంబంధించి అంతా కూడా ఇల్లీగల్గా బిజినెస్లు నడపడం, ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. కుక్కపల్లిలో బయటపడినటువంటి ఈ స్కామ్ కూడా అటువంటి స్కామే కాబట్టి రైట్ నౌ మొత్తానికైతే పోలీసులకైతే దొరికారు, బాధితులకు చూడాలి ఇంకా ఎంతవరకు వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. అయితే మధు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి అంటే కంపెనీల మీద కంపెనీలు ఫేక్ లోన్ యాప్లని అవని ఇవని ఎన్నో రకాల దందాలు జరుగుతూనే ఉన్నాయి, పబ్లిక్ మోసపోతూనే ఉన్నారు, లోన్ యాప్స్ అని డబ్బులు కడుతూనే ఉన్నారు, ఎంతోమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం అన్నీ జరుగుతున్నా అధికారులు ఎందుకు తగు చర్యలు తీసుకోవట్లేదు ఇటువంటి ఫేక్ కంపెనీల మీద కానీ ఫేక్ లోన్ యాప్స్ మీద కానీ? అంటే ఇక్కడ ఒకటి లోన్ యాప్స్ కావచ్చు లేకపోతే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు అయితే లోన్ యాప్స్ అవన్నీ టోటల్ డిఫరెంట్. ఆ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దాని వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ వే ఆఫ్ వాళ్ళు ఆ స్టైల్ అంతా కూడా వే ఒకటి. ఇక్కడ వచ్చేసరికి ఇది ఇన్వెస్ట్మెంట్, అక్కడ వచ్చేసరికి వాళ్ళు పెట్టేటటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రాణాలు ఇస్తారు లోన్ యాప్స్ వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బులు వీళ్ళే వసూలు చేసేసుకొని వీళ్ళు మొత్తం వీళ్ళందరినీ కూడా ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళని నెత్తి మీద తల మీద చేయి పెట్టేసి మోసం చేసి పారిపోయేట గ్యామ్. వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఇప్పుడు కుక్కపల్లి దొరికినటువంటి ఈ క్రిప్టోకరెన్సీ ఏదైతే ఉందో అది అంతా కూడా వీళ్ళు చాలా చిన్న గ్యామ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారు, మిడిల్ క్లాసు పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు. అదే బిగ్ షాప్స్ దగ్గరికి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తే డెఫినెట్గా ఇది ఫ్రాడ్ అని తెలిపోతుంది. కానీ ఎవరైతే కొంచెం పాప మధ్యతరగతి అమాయకులు ఉంటారో అటువంటి అమాయకులను టార్గెట్ చేసుకుని ఆ అమాయకులని మోసం చేయడానికి ఇటువంటి గ్యాంగ్లంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో అదే ప్రధానంగా వైజాగ్ విజయవాడ హైదరాబాదు ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలను టార్గెట్ చేసుకొని వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. సో అలా పనిచేస్తున్నటువంటి కుక్కపల్లిలో ఉన్నటువంటి ఈ గ్యాంగ్ సభ్యులు కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా ఇతర రాష్ట్రాలలో ఒక కొంతమందిని ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరి ఈ దందా అయితే నడుతున్నారు. అక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది పీపుల్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని కలెక్ట్ చేసి ఒకరోజు హైదరాబాద్లో మీటింగ్ ఉంది హైదరాబాద్కు రావాలి అంటూ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకు ఒక రకమైనటువంటి మాయా ప్రపంచాన్ని అయితే చూపిస్తారు. ఆ మాయా ప్రపంచాన్ని చూసిన తర్వాత డెఫినెట్గా 10 వేలు 20 వేలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు లాభమే వస్తుంది కదా, 1 లక్షకు 4 లక్షలు వస్తుంది కదా అని నమ్ముతారు. నమ్మడం కూడా అంటే నమ్మిస్తారు, అలా నమ్మిస్తారు కాబట్టి ఈ మోసాలన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ మధు.